శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా మనకి అక్టోబర్ 16వ తారీఖు వరకు లాభాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయస్థాన సంచారం చాలా వరకు జాతకుడు మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి, మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీ మొదలగునవి తప్పక చెల్లించవలసి ఉంటుంది. ఏదో కారణం వల్ల జాతకుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ, దగ్గర బంధువులకు వైద్యం చేయించవలసి రావడం కానీ జరిగే సూచనలు చాలా వరకు ఈ నెల 16 వరకు ఉంటుంది. 16 తర్వాత రాశిలోకి రవి ప్రవేశించడం వల్ల ఒక విధంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే లాభాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు సంపాదించే శక్తి పెరుగుతూ ఉంటుంది. అనేక వనరుల ద్వారా జాతకుడు ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారులు, దగ్గర బంధువులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. జాతకుడు ఒక ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మరి ఈ అక్టోబర్ 13 వరకు రాశి అందే ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం జాతకుడిని చాలా వరకు లగ్జరీ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖరీదైన వస్తువులు కొనాలనే ఆలోచన, ఖరీదైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాటిలోనూ, విందు వినోదాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటాడు. ఏదో కారణం వల్ల తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా అక్టోబర్ 13 తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఒక ఆకస్మిక ధనలాభం రావడం కానీ, ఆకస్మికంగా మీకు గతంలో దూరమైనటువంటి వ్యక్తులు కలుసుకోవడం కానీ, దూరమైన కుటుంబ సభ్యులను కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ విషయాల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఇతరుల ప్రమేయాలు కానీ, కొంతవరకు విభేదాలు, ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ వ్యవహారాలు మీకు కొంత అసహనాన్ని, చికాకుని, ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి అక్టోబర్ 13 తర్వాత ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇతరుల విషయాల్లో కలగ చేసుకుండా ఉంటే మంచిది. కొత్తగా పరిచయమైన వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇది కొంతవరకు శుక్రుడు రాశ్యాధిపతిగా కాబట్టి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు అది విచక్షణతో, ఆలోచనతో తీసుకునే నిర్ణయం వల్ల కొంతవరకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే అక్టోబరు 20 వరకు కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల, అంటే ధనాధిపతి భాగ్యస్థితి సాధారణంగా జాతకుడికి ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బాకీలు వసూలవ్వడం, భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరగడం, అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తూ ఉంటుంది. అంటే మీ యొక్క వాక్చాతుర్యంతో ఎంతవారినైనా కన్వీనియన్స్ చేసి మీ పనులు నెరవేర్చుకోవడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం సప్తమాధిపతి భాగ్యస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండదు అంటే జీవిత భాగస్వామికి కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీకు కూడా ఒక విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ చేయవలసి రావచ్చు. అలాగే మీరు ఏదైనా పాస్పోర్టు, వీసా మొదలగు వాటి గురించి కానీ విదేశ విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తే ఈ సమయంలో ఇంచుమించుగా మనకి అక్టోబర్ 20 లోపు మీ యొక్క కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. సో అక్టోబర్ 20 తర్వాత ధనాధిపతి దశమస్థానంలో కుజుడు దిగ్బలుడై లగ్నాన్ని కూడా చతుర్థ దృష్టితో వీక్షిస్తుంటాడు. కాబట్టి జాతకుడు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, తన ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అయితే ఇతరుల జోక్యం కొంతవరకు
మీ యొక్క సహనానికి ఇబ్బంది పెడతా ఉంటుంది, మీ సహనానికి ఒక పరిశ్రమ ఉంటుంది అన్నమాట. అంటే ఇతరుల జోక్యం వల్ల వృత్తిలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగానికి చెందినవారు, టీవీ, సినిమా, మీడియా, టీవీ యాంకర్లు ఇలాంటి ఎక్కువ పేరున్న వ్యక్తులు ఉంటారు కాబట్టి వారికి ఈ సమయంలో వారు వృత్తికి తగిన ప్రోత్సాహం వస్తుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. గొప్ప వ్యక్తులు మీలో టాలెంట్ను గుర్తించి మీకు మంచి అవకాశాలు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా సినిమా రంగం, మీడియా, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అనుకూలించే స్థితి. మరీ ముఖ్యంగా మీకు ఈ నెలలో జరుగుతున్నటువంటి మరో అద్భుతం ఏంటంటే గురుగ్రహం ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉంటూ కొన్ని అనుకోని అవమానాలకి, ఫెయిల్యూర్స్కి కారణమైనటువంటి గ్రహం అక్టోబర్ 9 తర్వాత వక్ర గమనంలోకి రావడం జరుగుతుంటుంది. సో అప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్గా మేషరాశిలోకి ఉన్నటువంటి ఫలితం కూడా ఇవ్వడం వల్ల మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల నుంచి బయటపడి వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఒక మార్గదర్శకుడు వల్ల, ఒక మంచి డైరెక్టర్ వల్ల మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. మరీ ముఖ్యంగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మీరేమైనా చేస్తున్నా, వివాహం కొరకు గతంలో ఏదన్నా ప్రయత్నం చేసి ఆ సంబంధం ఏదో మధ్యలో ఆగిపోయి ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి ఎడమొఖం పెడమొఖంగా ఉన్నా, ఏదన్నా ఆర్థికంగా పెద్ద మొత్తంలో ధనం కొరకు ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయి ఉంటే ఈ సమయంలో మీరు ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల మీకు గతంలో ఆగిపోయినటువంటి ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాలు, ఉద్యోగపరమైన విషయాల్లో మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ సమయంలో అక్టోబర్ 9 తర్వాత సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో 99% ఏమైనా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఈ సమయంలో సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఒక విధంగా ఏర్పడుతున్నటువంటి శనిగ్రహ సంచారం మీకు పంచమ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది, దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి, ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2 తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో, వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి.
చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదైనది కాదు కాబట్టి ఇదొకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖులో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించున్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.